ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ మల్టీకల్చరలిజం, మల్టీకల్చరలిజం యొక్క అభివృద్ధి గురించి వివరించమని అడిగాడు. సో నానా, ఫస్ట్ రెండు క్వశ్చన్ మనం ఏవైతే నేర్చుకున్నామో ఆ రెండు క్వశ్చన్స్తో పాటు ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు గ్యారంటీగా 10 నుండి 15 మార్కులు ఈ యూనిట్ నుండి ఈజీగా వస్తాయి. కొన్నిసార్లు పేపర్ టఫ్ చేసేటప్పుడు ఫస్ట్ రెండు క్వశ్చన్స్ కాకుండా ఈ థర్డ్ క్వశ్చన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, అందుకే ఇది కూడా నేర్చుకోవాలి. ఒకవేళ ఇది కనుక మీకు 10 మార్క్స్కి ఇస్తే ఆ ఫస్ట్ రెండు క్వశ్చన్లు ఏదైతే డిస్కస్ చేశామో అందులో ఒకటి షార్ట్ చేసి 5 మార్క్స్కి అడుగుతాడు. ఓకేనా? సో 10 నుంచి 15 మార్కులు కంపల్సరీగా మీరు తెచ్చుకోవాలంటే ఈ క్వశ్చన్ కూడా నేర్చుకోవాలి. ఓకేనమ్మా, అయితే క్లాస్లోకి వెళ్దామా. వాడు మల్టీకల్చరలిజం యొక్క డెవలప్మెంట్ గురించి అడిగాడు. సో మల్టీకల్చరలిజం అంటే ఏంటో తెలుసుకొని ఆ తర్వాత దీని డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఒకసారి చూద్దాం. ఓకేనా? ఏంటి మల్టీకల్చరలిజం అంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్యాక్టర్స్ అండర్లయింగ్ ద గ్లోబల్ ఇంపార్టెన్స్ ఆఫ్ పొలిటికల్ ఐడెంటిటీ లేదా ఐడెంటిటీ పాలిటిక్స్ ఈజ్ ద రైజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్. ఒక గుర్తింపు కలిగినటువంటి రాజకీయాల కింద ఉన్నటువంటి గ్లోబల్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ముఖ్యమైన పవర్ఫుల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంటర్నేషనల్ మైగ్రేషన్, అంటే అంతర్జాతీయ వలసలు. దీని కిందమ్మా ఐడెంటిటీ పాలిటిక్స్ యొక్క, ఐడెంటిటీ పాలిటిక్స్ యొక్క దీని యొక్క ముఖ్యమైనటువంటి గ్లోబల్ ఇంపార్టెన్స్లో ఒక పవర్ఫుల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంటర్నేషనల్ మైగ్రేషన్, అంతర్జాతీయ వలసలు, ఇంటర్నేషనల్ మైగ్రేషన్. ఈ పాయింట్ ఫస్ట్ రాయాలమ్మా, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చెప్తాను చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్యాక్టర్స్ అండర్లయింగ్ ద గ్లోబల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ పాలిటిక్స్ ఈజ్ ద రైజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్. అంటే ఐడెంటిటీ కలిగిన, గుర్తింపు కలిగిన రాజకీయాలకు చెందినటువంటి, గ్లోబల్ ఇంపార్టెన్స్కి చెందినటువంటి ముఖ్యమైన పవర్ఫుల్ ఫ్యాక్టర్స్లో ఒక ముఖ్యమైన కారకమే ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డెవలప్మెంట్. అంటే అంతర్జాతీయంగా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వలసలు అనేవి ప్రారంభమయ్యాయి. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకుంటాం ఈ పొలిటికల్ సిస్టంలో. అయితే యాజ్ అన్ ఇమిగ్రెంట్ సొసైటీ, ఒక వలస సామ్రాజ్యంగా లేదా ఒక వలస సొసైటీగా అమెరికా అనేది, ఇమిగ్రెంట్ సొసైటీగా అమెరికా 1950 నుంచి ఉందమ్మా. 1950 నుంచి అమెరికా అనేది ఒక ఇమిగ్రెంట్ సొసైటీగా, అంటే వలస సొసైటీగా ఉంది. ఇమిగ్రెంట్ సొసైటీ ఏది? అమెరికా. 1950 సంవత్సరం నుంచి, since 1950, యుఎస్ఏ ఈజ్ అన్ ఇమిగ్రెంట్ సొసైటీ ఫర్ లాంగ్ టైమ్. 1950 నుంచి చాలా కాలం పాటు అమెరికా అనేది ఒక వలస సామ్రాజ్యంగా, ఒక వలస సొసైటీగా ఉండేది. బట్ మల్టీకల్చరలిజం అనేది, అంటే ఇమిగ్రేషన్ వల్ల, ఈ యొక్క వలసల వలన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇంకో ప్రాంతానికి వెళ్తారు, ఒక భాష మాట్లాడేవారు వేరొక రాష్ట్రానికి వెళ్తారు, అక్కడ ఇక్కడ వివిధ రకాలైనటువంటి భాషలు మాట్లాడేవారు, వివిధ రకాలైనటువంటి కల్చర్కి చెందిన వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉంటారు. ఈ డెవలప్మెంట్నే మనం మల్టీకల్చరలిజం అంటాం. సో మల్టీకల్చరలిజానికి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్గా దేని చెప్తామంటే ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్, అంతర్జాతీయ వలసలు చెప్తాం. ఇది మనం ఫస్ట్ పాయింట్ కింద మాట్లాడటం. రెండో పాయింట్ ఏంటంటే, 1950 సంవత్సరం నుంచి అమెరికా అనేది ఒక ఇమిగ్రెంట్ సొసైటీగా ఉండేది, ఒక వలస సమాజంగా ఉండేది. అయితే మనం 1950 నుంచి మల్టీకల్చరలిజం వచ్చింది అని అనడానికి లేదు. ఎందుకంటే మల్టీకల్చరలిజం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే in 1960s, 1960వ దశకం నుంచి ఈ మల్టీకల్చరలిజం అనేది బయటికి ఎక్కువగా ఫోకస్ అయ్యింది. దేనివల్ల అంటే, విత్ ద రైజ్ ఆఫ్ ద బ్లాక్ కాన్షియస్నెస్ మూమెంట్ ఆర్ బ్లాక్ పాలిటిక్స్, అంటే నల్ల జాతి ఉద్యమాలు అనేవి ఈ సంవత్సరంలో జరిగాయమ్మా. బ్లాక్ పాలిటిక్స్, నల్ల రాజకీయాలు అంటారు.
ఈ బ్లాక్ పాలిటిక్స్ లేదా బ్లాక్ కాన్షియస్నెస్ మూమెంట్స్, నల్ల జాతీయ ఏర్పాటు ఉద్యమాలు అనేవి ఏవైతే 1960లో జరిగాయో, ఈ ఉద్యమాల కారణంగా మల్టీకల్చరలిజం అనేది వెలుగులోకి వచ్చింది, కేమ్ అవుట్, బయటకు వచ్చింది. కానీ అంతకుముందే 1950వ దశకంలోనే అమెరికాలో, అమెరికా అనేది ఒక ఇమిగ్రెంట్ సొసైటీగా ఉండేది, అంటే వివిధ రకాల జాతులు, వివిధ రకాల మతాలకు, వివిధ రకాల భాషలు మాట్లాడే వారు అందరూ కూడా అమెరికాకు వచ్చి ఉన్నారు. అప్పటికే మల్టీకల్చరలిజం అనేది అమెరికాలో స్టార్ట్ అయింది. కానీ ఇది వెలుగులోకి వచ్చింది ఎప్పుడు అంటే 1960లో జరిగినటువంటి బ్లాక్ పాలిటిక్స్ లేదా బ్లాక్ కాన్షియస్ మూమెంట్స్ అంటాం. ఈ మూమెంట్స్ కారణంగా 1960లో ఈ మల్టీకల్చరలిజం అనేది వెలుగులోకి రావడం జరిగింది. అయితే ద ఆరిజిన్ ఆఫ్ బ్లాక్ నేషనలిజం, ఈ బ్లాక్ నేషనలిజం యొక్క మూలాలు ఎక్కడ ప్రారంభమయ్యాయంటే బ్యాక్ టు ద 20th సెంచురీ. ఎక్కడ ప్రారంభమయ్యాయమ్మా? 20th సెంచురీ నుంచే, 20వ శతాబ్దం నుంచే ప్రారంభమయ్యాయి. ఈ బ్లాక్ నేషనలిజం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 20th సెంచురీ నుంచే ప్రారంభమైంది. అదేంటి సార్, 1960లో బ్లాక్ పాలిటిక్స్ జరిగాయన్నారు, ఇక్కడ 20th సెంచురీ నుంచి ప్రారంభమైంది అంటారంటే, అవునమ్మా మీరు విన్నది కరెక్టే. 20th సెంచురీ అంటే మనకి 1901 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చాలామందికి తెలుసు, ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. 1900 సంవత్సరం అయిపోయిన తర్వాత 1901 ఆ టైం నుంచి, అంటే 20వ శతాబ్దం ప్రారంభం నుంచే ఈ బ్లాక్ నేషనలిజం అనేది ప్రారంభించబడింది. కానీ ఇది ఎక్కువగా వెలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే 1960 1960, అంటే 20th సెంచురీ మధ్య భాగంకి వచ్చేటప్పుడు ఎక్కువగా ప్రాబ్లం అయింది. ఆ 1960లో జరిగినటువంటి బ్లాక్ పాలిటిక్స్ లేదా బ్లాక్ కాన్షియస్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఈ మల్టీకల్చరలిజం అనేది వెలుగులోకి రావడం జరిగింది. అయితే మనం బాగా చూసుకున్నట్లయితే విత్ ద సబ్సీక్వెంట్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ ద బ్లాక్ టు ఆఫ్రికా, ఇక్కడ ఒక ఉద్యమం జరిగిందమ్మా. ఆ ఉద్యమాన్ని మనం బ్యాక్ టు ఆఫ్రికా అంటాం. బ్యాక్ టు ఆఫ్రికా ఈ ఉద్యమము 1960లో జరిగింది. ఇది ఎవరు ఆధ్వర్యంలో జరిగిందంటే మార్కస్ గార్వే అనేటువంటి ఒక వ్యక్తి ఆధ్వర్యంలో జరిగిందమ్మా. మార్కస్ గార్వే, ఈ మార్కస్ గార్వే అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో జరిగినటువంటి బ్యాక్ టు ఆఫ్రికా మూమెంట్ ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా 1960వ సంవత్సరంలో ఈ బ్లాక్ పాలిటిక్స్ లేదా బ్లాక్ కాన్షియస్ మూమెంట్స్ అనేవి ఏర్పడ్డాయి. వీటికి అనుగుణంగా వచ్చినదే మల్టీకల్చరలిజం. ఇది ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి, కాబట్టి మీరు వినేటప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినాలి, అప్పుడే మీకు క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. మనం ఏం చెప్పుకున్నాం, మనకి ఇంటర్నేషనల్ మైగ్రేషన్ వల్ల, అంతర్జాతీయ వలసలు అనేవి ఈ ఐడెంటిటీ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకున్నాం. 1950లోనే అమెరికా అనేది ఇమిగ్రెంట్ సొసైటీగా ఉంది. కానీ మల్టీకల్చరలిజం అనేది 1960లో జరిగిన బ్లాక్ పాలిటిక్స్ లేదా బ్లాక్ కాన్షియస్ మూమెంట్స్ ఆధారంగా వెలుగులోకి వచ్చాయని చెప్పాం. అయితే ఈ బ్లాక్ పాలిటిక్స్ సంబంధించినటువంటి రూట్స్, అంటే వాటి మూలాలు అవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే 20th సెంచురీ స్టార్టింగ్లోనే స్టార్ట్ అయ్యాయి అని చెప్పాం. వీటన్నిటికీ మూలం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మార్కస్ గార్వే అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ మార్కస్ గార్వే వ్యక్తి అనేటువంటి ఇతను స్టార్ట్ చేసినటువంటి బ్యాక్ టు ఆఫ్రికా అనే మూమెంట్ ద్వారా ఈ యొక్క బ్లాక్ పాలిటిక్స్ లేదా బ్లాక్ నేషనలిజం అనేటువంటి భావం ఏర్పడింది. అయితే ద బ్లాక్ పాంథర్ మూమెంట్, ఈ బ్లాక్ పాంథర్ మూమెంట్ అనేది రిజెక్ట్ టు ద నాన్ వైలెంట్ సివిల్ డిజోబీడియన్స్, అంటే ఏంటి లేదమ్మా, అహింసతో పోరాటం చేసే విధానాన్ని నాన్ వైలెంట్ సివిల్ డిజోబీడియన్స్ అంటారు. మన గాంధీ గారు ఏదైతే పాటించారో అదమ్మా, నాన్ వైలెంట్ సివిల్ డిజోబీడియన్స్, అంటే శాసన ఉల్లంఘన అని మీరు వినే ఉంటారు, అదేనమ్మా ఇది, నాన్ వైలెంట్ సివిల్ డిజోబీడియన్స్. ఈ నాన్ వైలెంట్ సివిల్ డిజోబీడియన్స్ ఏదైతే ఉందో దీన్ని ఈ బ్లాక్ పాంథర్ మూమెంట్ అనేది రిజెక్ట్ చేసింది. అంటే మేము అహింసతో ఎలాంటి ఉద్యమాలు చెయ్యము, మాకు హింసే కావాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి పార్టీ ఏదంటే బ్లాక్ పాంథర్ పార్టీ. సో ఈ బ్లాక్ పాంథర్ మూమెంట్ అనేది దేన్ని రిజెక్ట్ చేసిందమ్మా, నాన్ వైలెంట్ సివిల్ డిజోబీడియన్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇది దేన్ని సపోర్ట్ చేసిందంటే బ్లాక్ సెపరేషన్ని, అంటే నల్ల జాతి ఏర్పాటు వాదాన్ని సపోర్ చేసింది. బ్లాక్ సెపరేషన్,
బ్లాక్ సెపరేషన్ అంటే నల్ల జాతి ఏర్పాటు వాదం, అంటే కొత్తగా నల్ల జాతి అనేది ఒక జాతి ఏర్పడడం కోసం ఇది సపోర్ట్ చేసింది. దేని కిందంటే అండర్ ద బ్లాక్ పాంథర్ పార్టీ ఇన్ 1966 1966 సంవత్సరంలో బ్లాక్ పాంథర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ బ్లాక్ నేషనలిజం అనేది దేన్ని సపోర్ట్ చేసిందంటే బ్లాక్ సెపరేషన్, అంటే కొత్తగా నల్ల జాతి అనేటువంటి ఒక కొత్త జాతి. అంతకుముందు రెండే జాతులు ఉండేవమ్మా, ఒకటి నల్ల జాతి, రెండు తెల్ల జాతి. తెల్లవాళ్ళు నల్లవాళ్ళని అని చేస్తూ ఉండేవారు. అందువల్ల నల్లవాళ్ళకి కూడా ప్రత్యేకమైన హక్కులు ఉండాలి అనే ఉద్దేశంతో చాలా పోరాటాలు జరిగాయి. అందులో ముఖ్యమైనదిగా మనం 1966 అండర్ బ్లాక్ పాంథర్ పార్టీ, బ్లాక్ పాంథర్ పార్టీ కింద జరిగినటువంటి ఉద్యమమే బ్లాక్ పాలిటిక్స్ లేదా బ్లాక్ కాన్షియస్ మూమెంట్స్ అంటాం, లేదా బ్లాక్ పాంథర్ మూమెంట్ అని అర్థం ఈజీగా. సో ఇది దేన్ని ఎక్కువగా సపోర్ట్ చేసిందంటే బ్లాక్ సెపరేషన్ని, అంటే నల్ల జాతి కొత్తగా ఏర్పడడాన్ని సపోర్ట్ చేసింది. అయితే ఈ బ్లాక్ పాంథర్ పార్టీ ఏదైతే ఉందో, మనం చెప్పుకుంటున్నటువంటి ఈ బ్లాక్ పాంథర్ పార్టీ ఏ పార్టీ అమ్మా? బ్లాక్ పాంథర్ పార్టీ. ఈ బ్లాక్ పాంథర్ పార్టీ అనేది హింసను కోరుకునేదమ్మా. దేన్ని కోరుకునేది? హింసను కోరుకునేది. అంటే అహింసతో వెళ్తే ఏది రాదు, అహింసతో నాన్ వైలెంట్గా వెళ్తే ఎప్పటికీ మనం అణిచివేయబడతాం, మనకు ఎలాంటి హక్కులు రావని చెప్పి ఇది దేన్ని ఎంకరేజ్ చేసిందంటే ఆర్ముడ్ కన్ఫ్లిక్ట్, సాయుధ పోరాటాన్ని ఎంకరేజ్ చేసింది. దేన్నమ్మా? ఆర్ముడ్ కన్ఫ్లిక్ట్ అంటే సాయుధ పోరాటం అంటారు, ఆయుధాలతో దాడి చేయడం. అహింసగా ఉండి కాళ్ళు చేతులు కట్టుకొని ఉంటే ఏమీ సాధించలేం, కాబట్టి ఆయుధాలు పట్టుకొని పోరాడాల్సిందే అనేటువంటి విధానాన్ని ఎవరు ఎంకరేజ్ చేశారంటే ఈ బ్లాక్ పాంథర్ పార్టీ అనేది ఎంకరేజ్ చేసింది. దీని ఆధ్వర్యంలోనే బ్లాక్ సెపరేషన్ కోసము బ్లాక్ పాలిటిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకేనా? అయితే ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ద లేట్ 1960 అంటే 1960వ దశకం చివరిలోను, మరియు 1970s ఎర్లీ స్టేజ్ 1970వ దశకం స్టార్టింగ్ స్టేజ్లోను, అంటే 1958 ఆ టైంలో, అదేవిధంగా 1970వ దశకం అంటే 60 దాటిన తర్వాత దాని స్టార్టింగ్లో ఆ టైం మధ్యలో ఏం జరిగిందంటే సాయే గ్రోయింగ్ పొలిటికల్ అసర్టివ్నెస్ ఆఫ్ మైనారిటీస్, కొంతమంది మైనారిటీస్ మధ్యన. ఎవరమ్మా? మైనారిటీస్ అంటే ఇప్పుడు మన దేశంలో మైనారిటీస్గా ముస్లింలు, క్రిస్టియన్లు వాళ్ళని చెప్పుకుంటాం కదమ్మా, తక్కువ సంఖ్యాక ప్రజలు. ఈ తక్కువ సంఖ్యాక ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ మైనారిటీస్, ఈ మైనారిటీస్ మధ్య కూడా ఈ పొలిటికల్ అసర్టివ్నెస్ అనేది బలంగా ఏర్పడింది. ఇప్పుడు 1960 1970 మధ్య కాలంలో. ఓకేనా? అయితే ఇవన్నీ కూడా దేనికి దారితీస్తున్నాయంటే మల్టీకల్చరలిజానికి. అందరూ కూడా ఒకే దేశంలో నివసిస్తున్నాం, అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి అనేటువంటి విధానానికి దారితీస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ యాక్సెప్టెడ్ మల్టీ ఎథిక్, చాలా మల్టీ ఎథిక్ అంటే మనం వివిధ రకాలైనటువంటి జాతులు, ఒక్క నిమిషం, మల్టీ ఎథిక్ అంటే బహుళ జాతి, మల్టీ రిలీజియస్ అంటే బహుళ మతాలు, అదేవిధంగా మల్టీ కల్చరలిజం, ఇవన్నిటినీ కూడా అంటే ఒక దేశంలో వివిధ రకాల జాతులు వారు ఉంటారు, వివిధ రకాల మతాల వారు ఉంటారు, వివిధ రకాల సంస్కృతుల వారు ఉంటారు, కాబట్టి వీటన్నిటినీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పి ఆ 1960 70 దశకంలో చాలా కంట్రీలు అనేవి ఈ బహుళ జాతి, బహుళ మతము, బహుళ సంస్కృతి ఇలాంటి విభిన్నమైనటువంటి ఈ కాన్సెప్ట్ని చాలా దేశాలు అనేవి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే అఫీషియల్గా మొట్టమొదటిసారిగా ఎవరు అనౌన్స్ చేశారంటే ఆస్ట్రేలియా దేశం అనౌన్స్ చేసింది. ఏ దేశమమ్మా? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అనేది మొట్టమొదటిసారిగా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఎప్పుడు అంటే 1970వ దశకంలో, ఇన్ 1970s. సో చాలా దేశాలు యాక్సెప్ట్ చేశాయి, వాటన్నిటికంటే ముందుగా అఫీషియల్గా అనౌన్స్ చేసిన కంట్రీ దేని పేరు చెప్పుకుంటామంటే ఆస్ట్రేలియా పేరు చెప్పుకుంటాం. ఓకేనా? అయితే నానా,
ఇన్ రికగ్నేషన్ ఆఫ్ ఇంక్రీజింగ్ అర్చినేషన్, అంటే ఆ దేశంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల మతాలు, వివిధ రకాల కులాల మధ్య ఉన్న ఘర్షణల కారణంగా ఆస్ట్రేలియా మొట్టమొదటిసారిగా అఫీషియల్గా ఈ మల్టీ కల్చరలిజాన్ని అనౌన్స్ చేసింది. భారతదేశంలో మనం ఎలాగైతే విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు మాట్లాడే వాళ్ళమైన అందరము కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామో, ఈ ఆస్ట్రేలియా కూడా ఈ మల్టీ కల్చరలిజాన్ని అదే రకమైనటువంటి భావంతో యాక్సెప్ట్ చేసింది. ఎప్పుడు? 1970వ దశకంలో. ఓకేనా నాన్న? ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ మల్టీ కల్చరలిజం అనేది న్యూజిలాండ్ దేశంలో ఒక కల్చర్ ఉందమ్మా, దాన్నే మావోరీ కల్చర్ అంటాం. ఏమంటామమ్మా? మావోరీ కల్చర్. ఈ మావోరీ కల్చర్ ఏంటంటే చూడండి, ఫస్ట్ మావోరీ కల్చర్, మావోరీ కల్చర్ అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి తెగ ఉందమ్మా. ఎక్కడ? న్యూజిలాండ్లో. న్యూజిలాండ్లో ఒక ప్రత్యేకమైనటువంటి, న్యూజిలాండ్ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి తెగ ఉంది, దాన్నే మావోరీ ట్రైబ్ అంటాం. ఈ మావోరీ ట్రైబ్ అనేది అక్కడ ఉన్నటువంటి, న్యూజిలాండ్ అందరూ తెల్ల జాతీయులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళు సెపరేట్గా ఉండేవారు. వీళ్ళకి కొన్ని హక్కులు ఉండేవి కాదు. వీళ్ళందరూ కూడా పోరాటాలు చేసి వాళ్ళు న్యూజిలాండ్ దేశంలో వారికి కూడా తెల్లవారితో సమానమైనటువంటి హక్కులు సాధించారు. ఆ న్యూజిలాండ్ దేశంలో ఉన్న కల్చర్నే మావోరీ కల్చర్ అంటాం. ఈ మావోరీ కల్చర్ అనేది దేంతో లింకప్ అయి ఉందంటే ఈ మల్టీ కల్చరలిజంతో లింకప్ అయి ఉంది. అయితే టోటల్గా మనం చెప్పుకున్నట్లయితే మల్టీ కల్చరలిజం ఏంటి కోరిందంటే, ఇట్ ఈస్ షౌట్ టు బ్రేక్ డౌన్ ద బేరియర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఫుల్లీ పార్టిసిపేషన్ ఇన్ సొసైటీ. అంతమంది కూడా సొసైటీలో పూర్తిగా పార్టిసిపేషన్ చేయడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, బేరియర్స్ అంటామమ్మ, అడ్డంకులు ఇంగ్లీష్లో బేరియర్స్ అంటాం. ఈ బేరియర్స్ని బ్రేక్ డౌన్ చేయాలి, అంటే బద్దలు కొట్టాలి అనేటువంటి విధానం దేందమ్మా? మల్టీ కల్చరలిజం. మల్టీ కల్చరలిజం అంటే వివిధ రకాల విభిన్నమైనటువంటి సంస్కృతులు కలిగిన వారు ఉంటారు ఒక దేశంలో, విభిన్న మతాలు ఉన్న వాళ్ళు ఉంటారు, విభిన్న భాషలు మాట్లాడేవారు ఉంటారు. అంటే మన దేశంలో చూడండి, చాలా రకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు, చాలా రకాల మతాలు మన దేశంలో ఉన్నాయి, చాలా రకాల భాషలు ఉన్నాయి, చాలా రకాల విభిన్నమైనటువంటి ట్రెడిషన్స్ ఉన్నాయి. ఇలా వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, వివిధ రకాలైనటువంటి మతాలు, ప్రాంతాలు, కులాలకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి ఒకే చోట సామరస్యంగా జీవించడాన్ని మల్టీ కల్చరలిజం అంటాం. సో ఈ మల్టీ కల్చరలిజం ఏమన్నదంటే, ఏవైతే సమాజంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి అడ్డంకులుగా ఉన్నాయో, ఈ కులము మతము లేదంటే ఈ క్లాస్ డివిజను ఇవి ఏవైతే ఉన్నాయో, వాటిని బ్రేక్ డౌన్ చేయాలి, అంటే ఆ అడ్డంకులను బద్దలు కొట్టాలి అని కోరుకున్నటువంటి నిజం ఏంటమ్మా? ఈ మల్టీ కల్చరలిజం. ఇదేమ్మా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఓకేనా? సో ఇంతటితో మనం పొలిటికల్ సైన్స్లో ఉన్నటువంటి 5 యూనిట్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేసాం. సో మీరు నేర్చుకునేటప్పుడు ఏ యూనిట్లో క్వశ్చన్ నేర్చుకున్నా సరే, ఫస్ట్ ఒక క్వశ్చన్ బాగా వచ్చిన తర్వాత రెండో క్వశ్చన్ నేర్చుకోండి. మరొకసారి చెప్తున్నాను, ఒక్కొక్కటికి 2 సార్లు క్లాస్ వినండి, ఆ తర్వాత పీడిఎఫ్ చూసుకుంటే మీకు క్వశ్చన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఇంతటితో మనం పొలిటికల్ సైన్స్ అనే టాపిక్ని పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.